వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యానికి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే, త్వరలో ఇంజనీరింగ్ కాలేజీలకు, చాలా ఇంజనీరింగ్ కాలేజీలకు చెక్ పెట్టబోతున్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. అవి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, దాదాపు ఒక 15 ఏళ్ళ కిందట ఇంజనీరింగ్ కాలేజీలో సీటు అనేది చాలా, అంటే అసలు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరుకుద్దా లేదా అనేది ఒక అనుమానం. మెరిట్ ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, లంచాలు ఇవ్వాలి, అసలు రకరకాలుగా ఉండేది. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఎక్కువైపోయారు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా ఎక్కువైపోయినాయి. దీంతోపాటు ఒకవేళ కాలేజీల్లో తక్కువ ఉన్నా సరే ఎంసెట్ ర్యాంకుల కోసం పోటీ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే, ఆ పరిస్థితి చూస్తుంటే కనుక జస్ట్ ఎంసెట్ క్వాలిఫై అయితే చాలు, అసలు ర్యాంక్తో సంబంధం లేకుండానే ఏదో కాలేజీలో సీట్ అయితే దొరికేస్తుంది అనేది ఒక ఇదైతే ఉంది. ఇది ఒక రకంగా ఇది ఒక మంచి పరిణామమే కదా, ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు తీసేయడం అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టింది ఏంటి అంటే కనుక, దాదాపు 70% పైగా ఇంజనీరింగ్ కళాశాలలో కనీస ప్రామాణికాలు కూడా పాటించకుండా కాలేజీలు నడుపుతున్న కాలేజీలు 70% పైగా ఉన్నాయి అనేది ప్రభుత్వం గుర్తించింది, అది వాస్తవం. ఇప్పుడు ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలకే చెక్ పెట్టాలి అనేది జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం. ఎందుకు అంటే, కేవలం ఇంజనీరింగ్ కళాశాలల యొక్క పనితీరు మరియు అర్హతను పరిశీలించేందుకు 2 కమిటీలు నియమించారు ఆల్రెడీ. దీంతో రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక భయం అయితే మొదలైంది. ఎందుకంటే వీళ్ళు కనీస సదుపాయాలు లేకుండా, అంటే ల్యాబొరేటరీలు ఉండవు, ఎలాంటి ల్యాబొరేటరీలు అంటే ల్యాబ్స్ ఉండవు అనమాట వాళ్ళకి నిర్వహించడం. ఉండాల్సిన ఎకరాల్లో భవనాలు కట్టకుండా ముందు మాత్రం ఇన్ని ఎకరాల్లో భవనం కడతాం, అన్ని ఎకరాల్లో భవనం కడతాం అంటారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే, వాళ్ళు పెట్టిన లెక్కలకి అక్కడ ఉన్న కాలేజీ బిల్డింగ్కి చూస్తే పొంతన ఉండదన్నమాట. అలాగే స్పోర్ట్స్ అంటే క్రీడా ప్రాంగణం ఉండాలి, అది అసలు ఒక్కొక్క కొన్ని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే క్రీడా ప్రాంగణం అనేది అంటే ప్లే గ్రౌండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆట స్థలం, అదే కనిపించట్లేదు చాలా ఇంజనీరింగ్ కాలేజీలో. అలాంటప్పుడు ఇలాంటివేమీ ఏర్పాటు చేయకుండా, ఎటువంటి ప్రామాణికాలు లేకుండా ఏర్పాటు చేసేసిన ఇంజనీరింగ్ కాలేజీల మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. తక్కువ అర్హత కలిగిన అధ్యాపకులను నియమించడం కూడా కొన్ని కొన్ని కాలేజీలు చేస్తున్న అతి పెద్ద తప్పిదం ఏంటి అంటే, వాళ్లకు ఎలాంటి అర్హతలు లేకపోయినా సరే వాళ్ళని ఏదో ఎంతో కొంత అంటే తక్కువ జీతానికి వస్తారనో, మొత్తం మీద వాళ్ళని అధ్యాపకులుగా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు మరియు విద్యార్థుల దగ్గర అధికంగా ఫీజులు వసూలు చేస్తూ కళాశాలలను నడిపేస్తున్న కాలేజీలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నింటికీ కూడా చెక్ పెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఎంటెక్ చదివిన విద్యార్థులు బీటెక్ వారికి పాఠాలు చెప్పడం, మళ్ళీ ఇంకా సిగ్గుచేటు ఏంటంటే బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల చేత మొదటి సంవత్సరం వాళ్ళకి పాఠాలు చెప్పించడం. అంటే ఇటువంటి వారికి 8 నుంచి 15 వేలు జీతం ఇస్తే సరిపోద్ది, ఏదో రకంగా వెళ్ళగొట్టేయచ్చు, నడిపేయచ్చు, కాలం గడిపేయచ్చు అనేది ప్రధానంగా కాలేజీల ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్ గారు ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే విద్య అనేది ఖచ్చితంగా ఆయన ప్రధానంగా ఇప్పుడు తీసుకున్న అంశం విద్య. విద్యా శాతాన్ని పెంచాలి, అక్షరాస్యత శాతాన్ని పెంచాలి. సో ప్రామాణికాలతో ఉన్న కాలేజీలను మాత్రమే ఉంచబోతున్నారు, ఎటువంటి ప్రామాణికాలు లేకుండా ఏదో తూతు మంత్రంగా నడిపేసే కాలేజీల మీద మాత్రం ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. ఎటువంటి సదుపాయాలు లేని కాలేజీలన్నీ ఇప్పుడు బయటపడబోతున్నాయి. అలాంటి ఇంజనీరింగ్ కళాశాలకు పూర్తిగా చెక్ పట్టే దిశగా, అంటే ఈ కమిటీలు కనుక కరెక్ట్ రిపోర్ట్ ఇస్తే అవసరమైతే ఆ కాలేజీని కంప్లీట్ క్లోజ్ చేసేస్తారు, వాటికి ఇచ్చిన పర్మిషన్స్ రద్దు చేసి క్లోజ్ చేసేయబోతున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ కళాశాలలు దాదాపు సగానికి సగం పడిపోతాయి. ఇది కరెక్ట్గా అమలైతే, కమిటీలు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటే అనేది ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఎంతవరకు జరుగుద్దో. ఒక రకంగా ఇలాంటిది చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఎన్ని కాలేజీలు ఉంటే లాభం ఏముంది, సరైన ప్రామాణికాలు లేకుండా నడిపేసే కాలేజీలు ఎన్నుండి ఎన్ని సీట్లు ఇచ్చేసినా సరే విద్యార్థుల్లో రేపొద్దున క్వాలిటీ తగ్గిపోద్ది, ఆ విద్యలో క్వాలిటీ తగ్గిపోద్ది, రేపొద్దున వాళ్ళకి ఉద్యోగాలు రావు, వెనకబడిపోతూ ఉంటారు. పేరుకి మాత్రం ఇంజనీరింగ్లు మేము బీటెక్లో ఎంటెక్లో చేసామని చెప్పి ఇప్పటికే ఆ బీటెక్లో ఎంటెక్లు చేసిన వాళ్ళు చాలామంది ఆ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మీడియా ఫీల్డ్లో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయమే అనేది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.